అమెరికా చైనాకు పోటీగా స్పేస్ లో అంతరిక్ష కేంద్రం రెండు వేల ముప్పై ఐదు నాటికి పూర్తి చేయాలనే టార్గెట్ గా దూసుకుపోతున్న భారత్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత ముందుకు దూసుకుపోతోంది ఎన్నో ఘన విజయాలను అందుకున్న ఇస్రో మరింత ప్రతిష్టాత్మక ప్రయోగాలకు సిద్ధమవుతోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తోంది ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పరిశ్రమకు ఒక ప్రణాళికను కూడా అందించింది వాస్తవానికి ఇస్రో కక్షలో భారీ పేలోడ్లను ఉంచే సామర్థ్యం గల రాకెట్ ను తయారు చేయాలని పరిశ్రమకు ప్రతిపాదించింది వారు ఇస్రోతో భాగస్వామిగా ఉండనున్నారు ఇటువంటి రాకెట్లను నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్ ఎన్జిఎల్వి అంటారు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ రాకెట్ రూపకల్పనపై అంతరిక్ష సంస్థ పనిచేస్తోందని దీని అభివృద్దిలో పరిశ్రమలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇక్కడ లాంగ్వేజ్ తో సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు అభివృద్ది ప్రక్రియలో పరిశ్రమను తీసుకురావటమే మా ప్రయత్నం మేము మొత్తం డబ్బు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు మనందరి కోసం ఈ రాకెట్ ను నిర్మించడానికి పరిశ్రమ పెట్టుబడులు పెట్టాలని మేము కోరుకుంటున్నామని అన్నారు రాకెట్లో పది టన్నుల పేలోడ్ ను బయోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్పి లేదా ఇరవై టన్నుల పేలోడ్ ను తక్కువ భూకక్షకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన తెలిపారు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతదేశం తన అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని యోచిస్తున్నందున ఈ కొత్త రాకెట్ సహాయకరంగా ఉంటుందని మరో ఇస్రో అధికారి వెల్లడించారు అదే సమయంలో లోతైన అంతరిక్ష యాత్రలు మానవ సహిత అంతరిక్ష విమానాలు కార్గో మిషన్లు బహుళ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టొచ్చు అతనికి ఒక కన్ను కూడా ఉంది ఎన్జిఎల్వీ బల్క్ ప్రొటెక్షన్ కోసం సరళమైన బలమైన యంత్రంగా రూపొందించబడింది ఇది అంతరిక్షంలో రవాణాను పొదుపుగా చేస్తుంది సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ పంతొమ్మిది వందల ఎనభైలలో అభివృద్ది చేసిన సాంకేతికతపై ఆధారపడి ఉన్నాయని భవిష్యత్తులో రాకెట్లను ప్రయోగించడానికి ఉపయోగించలేమని సోమనాథ్ చెప్పారు ఒక సంవత్సరంలో ఎన్ జిఎల్ వి లను రూపొందించారని యోచేస్తోంది రెండు వేల ముప్పైలో దాని మొదటి ప్రయోగంతో ఉత్పత్తి కోసం పరిశ్రమకు అందించబడతోంది ఎన్జిఎల్ వి మీథేన్ ద్రవ ఆక్సిజన్ లేదా కిరోసిన్ ద్రవ ఆక్సిజన్ ఉపయోగించి ఆకుపచ్చ ఇంధనంతో నడిచే మూడు దశల రాకెట్ తయారు చేయనుంది ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక సమావేశంలో సోమనాథ్ చేసిన ప్రెజెంటేషన్ ప్రకారం ఎన్ జి ను కిలోకు పంతొమ్మిది వందల డాలర్లు విలువ చేసే పునర్వినియోగ రూపంలో కిలోకు మూడు వేల డాలర్ల విసర్జన రూపంలో తీసుకెళ్తుంది అంతరిక్ష కేంద్రం అనేది అంతరిక్షంలోకి పంపబడే పెద్ద మానవ నిర్మిత వాహనం ఇది అంతరిక్షంలో శాశ్వతంగా వ్యవస్థాపించబడింది తద్వారా అక్కడికి వెళ్లే వ్యోమకాములు సౌకర్యంగా పరిశోధనలు జరుపుకుంటారు అక్కడ ఉన్న ఈ పెద్ద వ్యోమ నౌకను వ్యోమకాముల నిలయమని చెప్పచ్చు అది భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది వ్యోమకాములు వెళ్లి ఇక్కడే ఉంటారు భూమిపై చేయలేని పరిశోధనలన్నీ ఇక్కడే జరుగుతాయి అంతరిక్ష కేంద్రాలు వాటి పరిమాణం బరువుకు అనుగుణంగా అనేక భాగాల్లో అంతరిక్షంలోకి పంపబడతాయి అక్కడకు చేరుకున్న తర్వాత ఆ భాగాలు లేదా మాడ్యూల్స్ అన్ని డాకింగ్ టెక్నాలజీతో ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి ప్రస్తుతం అమెరికా రష్యా చైనాలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సౌకర్యం ఉంది అమెరికా రష్యా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా భాగస్వామ్యంతో తమ స్టేషన్లను నడుపుతుండగా చైనా తన అంతరిక్ష స్టేషన్ సెంట్రల్ మాడ్యూల్స్ సంవత్సరంలో ప్రారంభించింది ఈ చర్యతో చైనా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి చాలా దగ్గరగా వచ్చింది టియాగాంగ్ స్పేస్ స్టేషన్ పూర్తయిన వెంటనే ప్రపంచంలో ప్రస్తుతం సొంత స్టేషన్ ను కలిగి ఉన్న ఏకైక దేశంగా చైనా అవతరిస్తోంది ఒకవైపు చైనా అంతరిక్ష కేంద్రం తప్పుగా సిద్ధమైతే మరోవైపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమెరికా రష్యాల మధ్య భాగస్వామ్యాన్ని ఎప్పుడైనా బ్రేక్ పడొచ్చని భావించారు ఇప్పటికే రష్యా తన సొంత ప్రత్యేక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది ఈ భాగస్వామ్యం విచ్ఛిన్నానికి ప్రధాన కారణం రష్యా యుక్రెయిన్ యుద్ధమేనని చెప్తున్నారు నిజానికి రష్యా యుక్రెయిన్ మధ్య గత ఎనిమిది నెలలుగా యుద్దం కొనసాగుతోంది ఈ యుద్దంలో యుక్రెయిన్ కు అమెరికా మద్దతు పలకటం ఇరు దేశాల మధ్య దూరాన్ని తెస్తోంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ భాగస్వామ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి పొడిగించాలని కోరుకుంది అయితే రష్యా తన కొత్త అంతరిక్ష కేంద్రం కోసం చాలా సం క్రితమే సన్నాహాలు ప్రారంభించింది ప్రపంచ స్థాయిలో సాగుతున్న అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పోటీలో భారతదేశం గణనీయ ఫలితాల దిశలో ఉంది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ప్రారంభించడం ప్రైవేటు రంగం కఠోర పరిశ్రమతో గ్లోబల్ స్పేస్ ఎకనామీలో భారత్ వాటా ఎనిమిది శాతానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు ఇప్పటి వరకు ప్రపంచ స్థాయి అంతరిక్ష ఆర్థిక రంగంలో భారత్ వాటా కేవలం రెండు శాతంగా ఉంది అయితే ఇటీవలి కాలంలో ఇస్రో పలు రకాలుగా వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయోగాలకు దిగటం విదేశీ శాటిలైట్లను కక్షల్లోకి పంపించడం వంటి పరిణామాలతో ఇందుకు ప్రైవేట్ రంగ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని ప్రపంచ స్థాయిలో అంతరిక్ష వ్యాపార ఆర్థిక వ్యవస్థల పోటీలు ప్రైవేటు రంగ తోడ్పాటుకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకునేందుకు ఇస్రో అన్ని యత్నాలకు స్పేస్ పాలసీ అందుబాటులోకి ప్రైవేట్ రంగ సంస్థలను విరివిగా అంతరిక్ష బిజినెస్ లోకి తీసుకురావటం వల్లనే త్వరితగతిన నిర్ణీత లక్ష్యాల మేరకు స్పేస్ ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఇస్రో భావిస్తోంది ప్రత్యేకించి నిర్ణీత కాలంలో శాటిలైట్ల రూపకల్పన ట్రాన్స్పాండర్ల వాహక నౌకల తయారీ స్పేస్ బేస్డ్ యాప్ల రూపకల్పన వంటి విషయాలకు ఎక్కువగా ప్రైవేట్ రంగాన్ని రంగంలోకి దింపాలని ఈ క్రమంలో వారు ముందుకొచ్చేందుకు ఉన్న ప్రతిబంధకాలను తొలగించారని ఇస్రో సంకల్పించింది ఈ విధంగా నూతన అంతరిక్ష పాలసీ ఆవిష్కృతం కానుంది దేశంలో ఇటీవలి కాలంలో ఏర్పాటైన వంద స్టార్టప్ల్లో అత్యధిక అంతరిక్ష వ్యాపార పోటీకి తమ ప్రతిభకు పదును పెడుతున్నాయని వివరించారు ఇన్స్పేస్ విభాగాన్ని రెండు వేల ఇరవైలో ఏర్పాటు చేశారు ప్రైవేట్ రంగం ఎక్కువగా అంతరిక్ష రంగంలోకి వచ్చేందుకు వీలుగా పరిస్థితిని కల్పించేందుకు వారికి తగ్గ ప్రోత్సాహకాలను ఖరారు చేసేందుకు సింగిల్ విండో ఏర్పాటుగా దీన్ని తీసుకొచ్చారు